ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్లో కేంద్రం చేసిన బిల్లుపై గుంటూరులో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన రావెల, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన రావెల, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన బిల్లుతో దేశవ్యాప్తంగా దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈనాటి ఈ విజయోత్సవ సభ దళిత గిరిజనుల విజయోత్సవ సభ, దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని చాటేటువంటి సభ, దళిత గిరిజనుల ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి సభ, దళిత గిరిజనుల యొక్క మనోవికాసాన్ని మనోబలాన్ని చాటేటువంటి సభ, దళిత గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎలుగెత్తి నినదించి చాటేటువంటి సభ ఇవాళ దళిత గిరిజనుల విజయోత్సవ సభ. ఈ సభ ఎందుకు జరుపుకుంటున్నాం మీ అందరికి తెలుసు. 1989వ చట్టం, 1989 అత్యాచారాల నిరోధక చట్టం ఏ విధంగా వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనందరికీ తెలుసు. మనకు ఆత్మ గౌరవించేటువంటి చట్టం, మనకు ఆత్మరక్షణగా నిలిచినటువంటి చట్టం, మనకు రక్షణ కవచంగా నిలిచినటువంటి చట్టం, మన మీద దాడుల్ని అడ్డుకునేటువంటి చట్టం, మన మీద జరిగేటువంటి అమానుషాన్ని అడ్డుకట్ట వేసేటువంటి చట్టం, మన మీద జరిగేటువంటి అక్రమాలు అన్యాయాలకు చర్మగీతం పాడేటువంటి చట్టం, మనల్ని అడుగడుగున కాపాడేటువంటి చట్టం, మనకి రక్షణనిచ్చినటువంటి చట్టం, మన కోసం ప్రభాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగానికి ఫలితంగా రూపొందించబడినటువంటి చట్టం, మన కోసం మన పితరులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టం 1989 అత్యాచారాల నిరోధక చట్టం. అలాంటి చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది దుష్ట శక్తులు కుట్ర పన్నారు. 1989 చట్టాన్ని బలహీనపరచాలని, 1989 చట్టాన్ని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చాలని, 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వాటికి తూట్లు పడవాలని భారతదేశ వ్యాప్తంగా పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏమిటంటే, ఇదిగో ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది, ఈ చట్టాన్ని స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు, ఈ చట్టాన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు, ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది, ఈ చట్టం ద్వారా న్యాయం జరగటం లేదు, అమాయకులు శిక్షించబడుతున్నారు, అమాయకులను కేసులు ఎరిగిస్తున్నారు, ఏ తప్పు లేని వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి, ఏ నేరం చేయని వాళ్లకు జైళ్లకు పంపిస్తున్నారు, ఈ చట్టం అరాచకవాదుల చేతుల్లో చుట్టమైపోయి నిర్వీర్యమైపోతుందని చెప్పేసి ఒక కుట్ర పన్నారు భారతదేశ మనువాదులు, భారతదేశ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అగ్రకుల మనువాదులు. చట్టాలు ఎన్నో దుర్వినియోగం అయిపోతున్నాయి, ఏ చట్టం దుర్వినియోగం కావట్లేదో మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేవేసి చెప్పండి. ప్రతి చట్టం కూడా దుర్వినియోగం అవుతా ఉంది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం మీ అందరికీ తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కనుక దుర్వినియోగం కాకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కనుక సక్రమంగా అమలైతే అసలు ఈ దేశంలో పేదరికం ఉండదు, ధనికులకు పేదలకు మధ్య అఘాధం పెరగదు, ఈ అసమానతలు పెరగదు, ఈ యొక్క అఘాధం పెరగదు, వ్యత్యాసాలు పెరగవు, కొద్దిమంది మాత్రమే సంపదను కేంద్రీకరించుకునేటువంటి అవకాశాలు ఉండవు, అశేషమైనటువంటి ప్రజల యొక్క సంపదను దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం దుర్వినియోగం అయిపోతుంటే ఆ చట్టాన్ని రద్దు చేయడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆ చట్టాన్ని మరింత పదును పెట్టడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆ చట్టానికి తిరిగి పునరుజ్జీవం ఇవ్వడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరూ ఆలోచించటం లేదు. ఇవాళ మరి ఎందుకు 1989 చట్టాన్ని బలహీనపరచడానికి, పరోక్షంగా ఆ చట్టాన్ని రద్దు చేయడానికి, పరోక్షంగా ఆ చట్టం ఉనికి లేకుండా చేయడానికి, దాడులను ప్రోత్సహించడానికి, అవమానాలను పెంపొందించడానికి, మన మీద అకృత్యాలను ప్రోత్సహించడానికి, మన మీద ప్రతినిత్యం జరిగేటువంటి విమర్శను పెంచి పోషించడానికి 1989 అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలహీనపరచడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది భారతదేశంలో. ఈ కుట్రలో భాగంగా మార్చి 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో
రాజ్యాలలో ధర్మాసనం ఒక భయంకరమైనటువంటి తీర్పుని ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు, ఒక దుష్ట ఆలోచనతో కూడినటువంటి తీర్పు. మన పాటలుగా గొడ్డలు పెట్టు, మన ఆత్మరక్షణకు తొట్టులు పడిచినటువంటి తీర్పు మనల్ని మరలా కుల వ్యవస్థలో 100 సంవత్సరాలు వెనక్కి నెట్టేటువంటి తీసుకుపోయేటువంటి తీర్పుని మార్చి 20వ తారీఖు నుంచినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారి దళిత గిరిజన సంఘాలు, దళిత గిరిజన నాయకులు, దళిత గిరిజన ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు, కథం తొక్కారు, రోడ్ల మీదకి వచ్చారు, పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. కోట్లాది మంది ప్రజలు నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో రోడ్ల మీదకి వచ్చి ఆ తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే పోలీస్ కాల్పుల్లో 12 మంది మన దళిత గిరిజన కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు, పోరాట యోధులు నేల కొడిగారంటే నిజంగా అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు, అంతకంటే దుష్టత్వం మరొకటి లేదు, అంతకంటే అరాచకం మరొకటి లేదు. ఇది భారతదేశ వ్యాప్తంగా దళిత గిరిజనుల చరిత్రలో ఒక చీకటి రోజు. మన హక్కులు అణచివేయడానికి, మనల్ని అభివృద్ధిలో సక్షేమంలో మనల్ని అడ్డుకోవటానికి, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, చట్టాలని కాలరాయటానికి, మనల్ని కుల వ్యవస్థ కోరల్లో మరొకసారి బిగించి మనల్ని అణగదొక్కడానికి చేసినటువంటి కుట్ర అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున మన సోదరులు, సోదరీమణులు, దళిత గిరిజనులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదు, ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆలోచించలేదు. అయ్యో, కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సుప్రీంకోర్టు తీర్పు అన్యాయమని నిలదీస్తున్నారు, ఎలుగెత్తి చాటుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. దీని మీద మనం ఆలోచించాలి, దీని గురించి మనం ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రివ్యూ చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేయాలి, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా దాన్ని కొట్టివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలి, పార్లమెంట్లో చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి అప్పుడు వాళ్లకు కనువిప్పు కలగలేదు. ఆ తర్వాత మళ్ళా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చట్టానికి, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మళ్ళా మన వాళ్ళు రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో నా మనస్సాక్షి నన్ను గద్దించింది, నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించింది, నువ్వు అంబేద్కర్ వాదు అని చెప్పుకుంటావు, కాంశీరామ శిష్యుడు అని చెప్పుకుంటావు, దళిత నాయకుడు అని చెప్పుకుంటావు, దళితుల కులంలో పుట్టిన వాడివి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ ఫలితాన్ని అనుభవిస్తున్న వాడివి, నీ జాతి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, నీ జాతి ప్రజలు అవమానాలు జరుగుతుంటే, నీ జాతి ప్రజలకు మీద దాడులు జరగటానికి ఒక అవకాశం వస్తూ ఉంటే, సుప్రీంకోర్టు అన్యాయంగా తీర్పునిస్తే, కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే నువ్వేం చేస్తున్నావు, నీకు బాధ్యత లేదా అని చెప్పేసి నా అంతరాత్మ, నాలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, నాలో ఉన్నటువంటి కాంశీరామ్ భావజాలం, నాలో నా ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, నా ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానం, నా జాతి ప్రజల పట్ల ఉన్నటువంటి నా తపన మరొకసారి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత నేను ఒక్కసారిగా మరలా రోడ్డు మీదకి రావడం జరిగింది. పార్టీ ముఖ్యమా, జాతి ముఖ్యమా, పదవి ముఖ్యమా, జాతి ముఖ్యమా, నా జాతి ప్రజల హక్కులు ముఖ్యమా, నీ యొక్క వ్యక్తిగత అవసరాలు ముఖ్యమా, నా జాతి ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యమా, నీ వ్యక్తిగత కుటుంబ అవసరాలు ముఖ్యమా, నా జాతి ప్రజల యొక్క భవిష్యత్తు చీకటిలోకి, అంధకారంలోకి నెట్టబడుతుంటే దానికి పరిష్కార మార్గం చూపటం ముఖ్యమా, నీ యొక్క భవిష్యత్తు, వ్యక్తిగత భవిష్యత్తు ముఖ్యమా అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పాడు, నా జాతి ప్రయోజనాలకు, ఈ దేశానికి మధ్య నా నీకు జాతి కావాలా, దేశం కావాలని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రశ్నిస్తే ఆయన ఒకటి మాట అన్నాడు, నాకు రెండూ ముఖ్యమే, కానీ నా దేశం కోసం నా జాతి ప్రజల హక్కులు మాత్రం నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను, నా జాతి ప్రజలకు కనీస మానవ హక్కులు నేను సాధించకపోతే నన్ను నేను తుపాకీతో కాల్చుకుని చచ్చానన్నాడు మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. ఆ కనబడుతున్నటువంటి వీధి దీపానికి నన్ను వేలాడదీసి, ఉరిదీసి నన్ను మరణానికి గురి చేసినప్పటికి కూడా నేను కష్టపడి పోరాడి సాధించినటువంటి, త్యాగం చేసి సాధించినటువంటి రాజ్యాధికారం అనేటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటి హక్కును నేను వదులుకోవటానికి సిద్ధంగా లేను అని చెప్పేసి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అన్నాడు. తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి సిద్ధపడినటువంటి రోజుని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి సందిగ్ధావస్థలు ఉన్నప్పుడు నేను ఆలో
ఆలోచించి మిత్రులతో చర్చించి అయ్యా మన జాతి కళ్ళ ముందే మన జాతికి మీకు అన్యాయం జరుగుతూ ఉంది, కళ్ళ ముందు సుప్రీంకోర్టు మన జాతికి ఉన్నటువంటి రక్షణ కవచాన్ని తొలగించి వేసింది, తుట్లు పరిచింది, బలహీనపరిచింది, నిర్వీర్యం చేసింది. ఉత్తర భారతదేశంలో 12 మంది పోరాట యోధులు ఉద్యమకారులు చనిపోయారు, కోట్లాది మంది మన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు, కానీ ఫలితం ఇంకా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇంకా కనువిప్పు కలగటం లేదు, ఇంకా ఆలోచన రావటం లేదు అని చెప్పేసి మిత్రులతో నేను సంప్రదించినప్పుడు మిత్రులందరూ కూడా నాతో ఒక మాట అన్నారు, అన్నా మన జాతి కోసం, మన జాతి కోసం నువ్వు అడుగు మడుగు ముందుకు వేయాలి, మన జాతి కోసం నువ్వు త్యాగం చేయడానికి సిద్ధపడాలి, మన జాతి కోసం హక్కుల కోసం మన జాతి హక్కులను కాపాడటానికి నువ్వు మమ్మల్ని ముందుండి నడిపించాలని చెప్పేసి చార్వాక మన మిత్రులందరూ కూడా నాతోటి మాట్లాడినప్పుడు నాతో ఆ విషయాన్ని ఆ సలహా ఇస్తే ఇక నేను మీరందరికీ తెలుసు జూలై 13వ తారీఖు నాడు ఏ శాసనసభ్యుడు చేయనటువంటి పని, ఏ అధికార పార్టీ శాసనసభ్యుడు కానీ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడు కానీ ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి దీక్షను మనం జూలై 13వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వేలాది మంది మీ మీ యొక్క ప్రోత్సాహంతో, మీ దీవెనలతో, మీ అన్నదండలతో, మీ యొక్క భాగస్వామ్యంతో, మీ పాదపంపులతో, మా నాయకుల యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు ఆ దీక్షను మనం విజయవంతం చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అప్పుడు అది పెద్ద చర్చ అయింది. ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఒక ఐఆర్ఎస్ అధికారి, ఒక అంబేద్కర్ వాది, ఒక కాంశీరామ్ శిష్యుడు, ఒక దళిత జాతి ముద్దుపెట్టి దళిత జాతి నాయకుడు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి దీక్ష చేసి కేంద్రానికి ఆ రోజు మనం హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరిక ఢిల్లీ దాకా వినపడింది. ఆ రోజు మనం చెప్పాం, ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం మీరు కనుక 1989 చట్టాన్ని ప్రవర్తించకపోతే, సుప్రీంకోర్టు తీర్పుని కొట్టివేయకపోతే, ఆర్డినెన్స్ తీసుకురాకపోతే, పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టాన్ని కొనసాగించడానికి చట్టం తీసుకురాకపోతే భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది దళిత గిరిజనులు మళ్ళా రద్దు మీదకి వస్తారు, కోట్లాది మంది దళిత గిరిజనులు మళ్ళా ఉద్యమ పాట పడతారు, కోట్లాది మంది దళిత గిరిజనులు మళ్ళా పోరాటంలో ముందుకు వస్తారు. ఆ పోరాటాలు ఉధృతం కాకముందే, ఆ ఉద్యమాలు పెను తుఫానులుగా మారకముందే, మరెన్నో ప్రాణాలు గాల్లో కలవకముందే, మేమంతా రోడ్డు మీదకి వచ్చి మళ్ళా పోరాట బాటను పట్టకముందే మీరు ఆలోచించి దిగివచ్చి ఈ యొక్క 1989 చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఆ రోజు మనమందరం కూడా ఆ రోజు మీ అందరి సమక్షంలో కేంద్రానికి ఒక హెచ్చరిక చేశాం. మనం వేసినటువంటి కేక, గుంటూరులో వేసినటువంటి కేక ఢిల్లీ సింహాసనానికి కదిలించిందంటే మీ అందరూ ఆ రోజు ఉపటలతో, దీక్షతో, ఒక తపనతో అంబేద్కర్ వాదులు కానీ, కంశీరామ్ గారి అభిమానులు కానీ, జాతి పట్ల అంకితభావం కలిగినటువంటి వాళ్ళు, జాతి పట్ల నిబద్ధత కలిగినటువంటి వారందరూ కూడా ఆ రోజు నాయకులందరూ కూడా కలిసి వచ్చారు. దీక్ష ఫలితంగా ఆ తర్వాత ఇంకా అనేక మంది అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, పార్టీల పరంగా చేస్తున్నారు, చేస్తూ వచ్చారు, కానీ పార్టీలతో నిమిత్తం లేకుండా, వర్గాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి రాజకీయ ప్రయోజన స్వార్థం లేకుండా, ఎలాంటి స్వప్రయోజనం లేకుండా మన నాయకులు ఎవరైతే కూడా వేదిక మీద కూర్చున్నారో అందరూ కూడా నాతో పాటు కలిసి వచ్చి దీక్షలో కూర్చుని ప్రజలందరినీ కూడా సమీకరించి, బోధించి, సమీకరించి ఆ దీక్షను విజయవంతం చేస్తే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఆలోచించి ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడంటే దీని గురించి మనం ఆలోచించాలి. పోరాటాలు జరగబోతున్నాయి, ఉద్యమాలు జరగబోతున్నాయి, మళ్ళా ఢిల్లీ మళ్ళా కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు జరగబోతుందని చెప్పేసి ఒక ఉపద్రవాన్ని వాళ్ళు ముందుగానే ఊహించారు. పాస్వాన్ గారు కూడా, ఆ పార్టీ కూడా అల్టిమేటం ఇచ్చింది, మీరు కనుక ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా మేము పెద్ద ఎత్తున ఒక కార్యాచరణను రూపొందించుకుని, భారతదేశ వ్యాప్తంగా ఒక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్తాం ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీ కూడా ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేస్తుంది, సామాజిక ఉద్యమకారులతో ప్రోత్సహిస్తూ పార్టీలు పక్కన పెడితే పార్టీలతో సంబంధం లేకుండా నిస్వార్థంగా ఎలాంటి రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ఎలాంటి రాజకీయ ఇంకా రాజకీయంగా నష్టపోతానికి కూడా సిద్ధపడి ఆ రోజు మనం దీక్ష చేసాం, మన జాతి కోసం నిలబడ్డాం. ఆ దీక్ష ఫలితంగా
కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే నిన్న ఉభయ సభల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో 1189 చట్టాన్ని యథావిధిగా కొనసాగించడానికి అవసరమైతే కొన్ని సవరణలు చేసి కఠినంగా అమలు చేయడానికి తీర్మానం చేసిందంటే ఏకగ్రీవంగా అది మీరందరూ చేసినటువంటి ఉద్యమం, మీరందరూ చేసినటువంటి త్యాగం, మీరందరూ చేసి చూపినటువంటి ఆ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీ అందరి సహాయ సహకారాలు, మీలో ప్రతి అందరికి కూడా ప్రతి ఒక్కరికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరించి పాదాభివందనం చేస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇందులో ఏ రాజకీయం లేదు మిత్రులారా. ఈ విధంగా ఒక హెచ్చరిక చేస్తున్నాం మీ సభ మీ వేదిక మీద నుంచి. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రక్షణను, మాకోసం రూపొందించినటువంటి చట్టాలను, మాకోసం కల్పించినటువంటి రిజర్వేషన్, మాకోసం కల్పించినటువంటి రాయితీలు, మాకోసం కల్పించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి సత్తా, కాపాడుకునేటువంటి దమ్ము మాకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాజ్యాంగపరంగా మాకు వచ్చినటువంటి హక్కుల్ని, రాజ్యాంగపరంగా మాకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ని, రాజ్యాంగపరంగా మాకు ఇచ్చిన మాకు సంక్రమించినటువంటి మాకు లభించినటువంటి ఎలాంటి పథకాలైనా అభివృద్ధి అయినా ఎవరైనా కానీ వాటి మీద కుట్ర చేస్తే, వాటిని కలగాయం రాయడానికి చూస్తే, నిర్వీర్యం చేయడానికి చూస్తే, దళిత గిరిజనులందరూ కూడా రాజకీయాల పక్కన పెట్టి, వ్యక్తిగత వైషమ్యాల పక్కన పెట్టి, వర్గాల పక్కన పెట్టి, విభేదాలు పక్కన పెట్టి, పార్టీలకు అతీతంగా, ఉపకులాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం ఏకతాటితో కలం తప్పి నడుం బిగించి ఒక యుద్ధం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం, ధర్మ యుద్ధం చేస్తాం, కురుక్షేత్రాలు చేస్తాం. మనం మేము కేంద్రం మీద ప్రభుత్వాల మీద అవసరమైతే తిరుగుబాటు కూడా చేసి మా హక్కులు మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభావేదికగా నాయకులందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధిస్తాం. మన జరిగినటువంటి దీక్ష ఐక్యతకు సూచన, పటిష్టతకు సూచన, మన తపనకు సూచన, మన అంబేద్కర్ మనలో ఉన్నటువంటి అంబేద్కర్జానికి సూచన, మనలో ఉన్నటువంటి భావజాలం, మనకున్నటువంటి ఆదర్శాలు, మనకున్నటువంటి ఆశయాలు, మనకున్నటువంటి నిబద్ధత, మనకున్నటువంటి అంకితభావం, మనకున్నటువంటి త్యాగం చేసేటువంటి గుణం, జాతి పట్ల మనకున్నటువంటి నిబద్ధత, అంకితభావం ఏదైనా అనండి, వీటికి చిహ్నమేమన్నా మనం చేసినటువంటి దీక్ష. ఆ రోజు మీరు చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయకులు అందరూ కూడా మనం మాట్లాడారు. అందరూ వాళ్ళకు ఉన్నటువంటి బాధంతా కూడా వెళ్ళబుచ్చారు, మనోవేదన వెళ్ళబుచ్చారు, నిర్భయంగా మాట్లాడారు, నిర్మహమాటంగా మాట్లాడారు, దడవకుండా, బెదరకుండా, భయపడకుండా, వారమనుకుంటారో వీరమనుకుంటారో అని చెప్పేసి ఎలాంటి వేషజాలకు పోకుండా ధైర్యంగా, స్థైర్యంగా, మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. చివరిగా మిత్రులారు, మరొకసారి నేను మాట్లాడతాం, మన హక్కులకు భంగం కలిగినప్పుడు, మన చట్టాలు నిర్వీర్యమైనప్పుడు, మనకున్నటువంటి అభివృద్ధికి ఆటంకం కలిగినప్పుడు, మన సంక్షేమానికి అడ్డు తగిలినప్పుడు, మన వికాసానికి అడ్డంకులు సృష్టించినప్పుడు, మన భవిష్యత్తుని కాలరాయడానికి చూసినప్పుడు, మనల్ని ఏ విధంగా రాజ్యాంగ పరంగా మనకు లభించినటువంటి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరం ఒక తాటి మీదకి వచ్చి పోరాడుతాం, యుద్ధం చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేటువంటి వారసులంగా అందరం కలిసి పోరాడి ఉద్యమించి మా హక్కులను మేము కాపాడుకుని, మా బిడ్డలు మేము రక్షించుకుని, మా బిడ్డలకు బంగారు బాట వేయడానికి మేమంతా కథం తొక్కి నడిపించి ముందుకు కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి నేను మీతో మాట్లాడుతున్నాను.